ఆంధ్రప్రదేశ్లో రెడ్లతో విభేదించిన వారికి రానున్న ఎన్నికల్లో సీట్లు కట్ట జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ఇదేనా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్లో రెడ్లతో విభేదించిన వారికి రానున్న ఎన్నికల్లో సీట్లు కట్ట జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ఇదేనా అంటే ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుకోవాలి అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఈ సెషన్ సరిపోదు అంటారు ఈ సెషన్ సరిపోదు ఎక్కడికో అంటే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి దగ్గరికి వెళ్ళాలి మనం అప్పుడు సీట్లు ఇచ్చినప్పటి దగ్గరికి వెళ్ళాలి అంతకుముందు ఆయన పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరికీ ఎలా చేశాడు అనేదానికి చూడాలి ఇంకా వెనక్కి వెళితే వాళ్ళ నాన్న అధికారం ఉండగా ఒక రెండు సామాజిక వర్గాలు అగ్రకొలాలి వాళ్ళ ఇవాళ ఏంటి ఎప్పుడు వాళ్ళే రెడ్లు కమ్మలం ఆయన సామాజిక వర్గం రెడ్లు కాబట్టి రెడ్లుకి చాలా తక్కువ అన్యాయం చేసి కమ్మ వాళ్ళకి ఇంక ఎక్కువ అన్యాయం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఏంటంటే అది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయనతో పాటు మీరు లెక్క తీస్తే ఎక్కువ మంది కమ్మోళ్ళు వెళ్ళారు ఓకే అంటే అప్పటి నుంచి ఆయనకి సామాజిక న్యాయం పట్ల మంచి అవగాహన ఉంది అక్కడి నుంచి మొదలయ్యి 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 ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మెన్లు ఎవరైతే ఉన్నారో మెంబర్లు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళందరినీ ఒక్కసారి లెక్క తీయండి లెక్క తీస్తే సింహభాగం కొన్ని చోట్లయితే ఇరవైకి ఇరవై మంది వంద మందికి వంద మంది రెడ్లే ఉన్నారు చూడండి ఆయన సామాజిక న్యాయం గురించి ఈరోజు మాట్లాడుకుంటే మనం చాలా పొరపాటు చేసిన అవుతాం సామాజిక న్యాయం విషయంలో ఆయనకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్ర ఒక పీకెచ్డి చేయొచ్చు మరి ఆయన లేస్తే ప్రతి సభలోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్తూ ఆయన ఒక అంటే దాన్ని ఒక స్లోగన్గా తీసుకొని మరీ జనంలోకి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే గుమ్మనూరు జయరామ్ గారి పరిస్థితి ఆయన రెడ్లను విభేదించారు ఆయన సీటు కట్టు ఎంఎస్ బాబు గారు రెడ్లను విభేదించారు ఆయన సీటు కట్టు సంజీవ్ కుమార్ గారు రెడ్లను విభేదించారు ఆయన సీని కట్టు ఇంకో ముస్లిం వ్యక్తి కూడా మన నంద్యాలకు సంబంధించి ఆయన కూడా రెడ్లను విభేదించారు ఆయన సీటు కట్టు ఇలా అసలు రెడ్లను ఎవరైతే విభేదిస్తారో అసలు రెడ్లను రెడ్లతో ఎవరైతే గొడవ పడతారో వాళ్ళందరికీ రానున్న ఎన్నికల్లో సీట్లు కట్ అంటే కూడా ఒక వార్త ఇప్పుడు ఏమీ ఆశ్చర్యపడే విషయాలు కాదండి నేను ఇంకో మాట కూడా చెప్తా నేను ఎక్కువ అంటే ఎక్కువగా రాజ్యాంగాన్ని గౌరవించేది ఇష్టపడేది ఎందుకు అంటే రాజ్యాంగంలోనే కనుక ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళకి కనుక సీట్లు ఇవ్వాలి అని గనక లేకపోతే ఈ రోజుకి కూడా ఒక్క ఎస్సీ కానీ ఒక్క ఎస్టీ కానీ ఒక్క బీసీ కానీ అధికారంలోకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా వచ్చే అవకాశం ఉండేది కాదు అది రాజ్యాంగం మనకి ఆ హక్కునిచ్చింది అణగారిన వర్గాలకి అది కనుక లేకపోతే ఈ రోజుకి ఒక్క ఎస్సీకి వీళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటానికి మనసొప్పదు ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి మనసొప్పదు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇంతమంది సర్పంచ్లు వచ్చారు ఇంతమంది ఎంపీటీసీలు వచ్చారు ఇంతమంది జెడ్పీటీసీలు వచ్చారు అదే రేషియోలో ఇవాళ మీకు ఎందుకు ఎమ్మెల్యే ఎంపీల్లో మహిళలు ఎందుకు కనిపించట్లేదు అనుకుంటున్నారు చట్టం లేదు కాబట్టి చట్టం ఉంటే అక్కడ కూడా ఉండేవాళ్ళు బీఆర్ అంబేద్కరు ఎస్సీ ఎస్టీల్ని రాజకీయ రంగంలోకి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లోకి చదువుల్లోకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది కానీ తీసుకురాకపోయి ఉంటే కనుక ఈ దేశంలో ఎప్పటికీ అగ్ర కులాలదే పెత్తనమై ఉండేది ఇది ఒక పక్క రెండో పక్క ఈ స్థానిక సంస్థల చైర్పర్సన్లు చైర్మెన్లు ఈ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి చూసారా వీటిల్లో రిజర్వేషను కంపల్సరీగా ఉండాలి అనేది లేదు కదా అందుకే ఆయనకి ఇష్టమైన వాళ్ళని వేసుకుంటున్నాడు ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఛాన్సలర్స్ ఎంతమంది రెడ్లు ఉన్నారో చూడండి ఆంధ్రాలో అలాగే మర్చిపోయే సలహాదారుల సంఘం ఉంది కదా ఈ సలహాదారుల సంఘంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు చెప్పండి ఏమంటారంటే మీకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడమే చాలా ఎక్కువ మీ మొహాలకి ఇక్కడ కూడా నా మీకు అని మాట్లాడతారు వీళ్ళకి మనసుల్లో అదే ఉంటుంది అందుకే వీళ్ళకి రెడ్డి నాన్ రెడ్డి అనే ఫీలింగ్ చాలా ఉంది అది కూడా కాదు అనుకుంటే గనక అవకాశం దొరికితే పైకి అనట్టే కుదరదు కాబట్టి కానీ లేకపోతే వెనకబడిన కులాలు వెనకబడిన జాతులతో మాకేంటి సంబంధం మేము కులీన వర్గాలవి అనే ఒక ధీమా ధైర్యం వీళ్ళకుంటుంది ఎందుకంటే సో కాల్డ్ రెడ్డి కులంలో పుట్టారు డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అలా నడిచిపోతుంది అందుకని ఆయన సామాజిక న్యాయం గురించి మాట్లాడుకోవడం అంటే నేతి బీరకాయలు నెయ్యిని వెతికినట్టు లేదు అంటే తిమిరి ఇసుకను తైలంబు తీయవచ్చు అంటారు అంటే ఇసుకలో నుంచి తైలాన్న తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసులో మంచి ఆలోచన పెట్టలేము అనేదానికి అది వాడతారు సామెత్రి ఆ పద్యాన్ని వాడతారు అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు సామాజిక న్యాయాలు ఇలాంటివన్నీ మాట్లాడితే ఆ పప్పులు ఉడక ఆయన దగ్గర అంటే రెడ్లతో పెట్టుకున్న వాళ్ళకి నిజంగానే రాను ఎన్నికల్లో సీట్లు కట్టా అయితే అంతే మరి అంటే ఇప్పుడు ఆయన సలహాదారుల సంఘంలో పెద్ద పెద్ద లాబీస్టులు మాత్రమే రెడ్లు కాని వాళ్ళు ఉన్నారు చూసుకుంటే దేవులపల్లి అమరు ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు లాబీయిస్టు మొన్న ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు కేసు గురించి సంజయ్ కుమార్ అన్ను పొన్నవల్ సుధాకర్ రెడ్డి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం వెనక మొత్తం ఆయనదే పాత్ర ఢిల్లీలో ఆయన ప్రెస్ మేనేజ్మెంట్ కదా ఆయన చేసేది అందుకని అక్కడ ప్రెస్ మీట్ పెట్టించారు ఎప్పుడైతే లోకేష్ వెళ్ళి అక్కడ నేషనల్ ప్రెస్తో మాట్లాడుతున్నాడో వెంటనే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టించారు అది తప్పని తెలిసి కూడా ఒక ఇప్పుడు వాళ్ళిద్దరు గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నారు గవర్నమెంట్ పోస్టులో ఉన్న వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు దాని గురించి సమాధానం చెప్పమంటే ఇంతవరకు లేదు కోర్టు కూడా అప్పుడప్పుడు లేస్తుంది కదా కునికిపాట్లు పడేటప్పుడు ఒకసారి ఇట్లా లేచినప్పుడు ఒక మంచి మాట అనేసేసి మళ్ళీ నిద్రపోతుంటుంది అలా అలా మేలుకు వచ్చినప్పుడు అన్న మాట అనమాట అది రావటానికి వీల్లేదని కానీ ఆ తర్వాత దాని మీద చర్చే లేదు మరి వాళ్ళందరూ అంతమంది సలహాదారులు నిజంగా అవసరమా కాదనే చర్చ ఓ పక్కన నడుస్తూ ఉంటే ఏ రెడ్లు మాత్రమే సలహాదారులు ఇవ్వగలిగే వాళ్ళ అంటే ఇది ఏమన్నా రెడ్డి పాలన ఇది ఇదేమన్నా ప్రజాస్వామ్యమా ఈ ప్రశ్న అయితే రావాలి కదా ఎవరికైనా అంటే నీ రెడ్లకి నువ్వు సాయం చేయదలుచుకుంటే నువ్వు ప్రభుత్వ ఖజానాన్ని తవ్వి వాళ్ళని వాళ్ళకు పోస్తావు ఖజానా ఏమైపోయినా పర్వాలా అడుక్కు తిన్నా పర్వాలా అప్పులు చేసినా పర్వాలా ప్రతిరోజు అప్పే కదా చేసేది ప్రతి అప్పు చేయని రోజు ఉందా ఒక్కరోజన్నా జీతాలు ఇవ్వాలంటే అప్పు సంక్షేమ పథకాలకు అప్పు ప్రాజెక్టులకు అప్పు అన్నిటికీ అప్పులే కదా ఈ పరిస్థితుల్లో మనం ఎంత మాట్లాడుకున్నా వృధా ప్రయాస్ తప్పితే అతని మనస్సు కరగదు పైగా ఇంకోటి నేను బైబిల్లో చదివాను ఇది ఏనుగు తలనైనా గుచ్చవచ్చు అంట కానీ మూర్ఖుడి మనసులో ఒక మంచి ఆలోచనని కలిగించలేమంట దప్పలం ద దబ్బనం దబ్బనం అంటే సూది సూది చిన్న బెజ్జం ఉంటుంది సూది బెజ్జంలో నుంచి ఏనుగు తలనైనా మనం ఇటు నుంచి అటు పెట్టవచ్చు అంట కానీ మూర్ఖుడి మనసులో మనం వివేకాన్ని కానీ వివేచన కానీ కలిగించలేమంట అట్లాగే ఆయనకి పేరుకుపోయిన రెడ్డి మనస్తత్వాన్ని ఎవ్వరూ కరిగించలేరు అది కలిగి కరిగించటం అంటే ఆయన పదవి ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది తప్పితే ఆయన అధికారంలో ఉండగా అది జరిగే పని కాదు అందుకు సిద్ధపడే కదా ఆ పార్టీలోకి వెళ్ళారు ఆ పార్టీలోకి వెళ్ళేటప్పుడే ఉండాలి అక్కడ రా నడుస్తుంది రెడ్డి రాజ్యం అని వెళ్ళిన తర్వాత కొంతమంది బుద్ధి తెచ్చుకుని బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు చూడాలి ఏం జరుగుతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే